పరిస్థితులు అటువంటివి మారాయి. గ్రామస్థాయిలోనే ఆర్బీకే రావడం, గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం, గ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థ తోడుగా ఉండడం, పంట సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ లేక నమోదు కావడం, ఆ ఈ క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం, ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివ్వచ్చు, మరో కారణం వల్ల కావచ్చు, ఏ పంట ఎప్పుడు నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేసి, ఇదిగో ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతన్నలు నష్టపోయారు, ఇన్ని ఎకరాల్లో నష్టపోయారు, ఇదిగో లిస్టు అని చెప్పి ఏకంగా సచివాలయంలో పెట్టడం, వాళ్ళ రైతులు దాన్ని చూసుకునే వెసులుబాటు వాళ్ళకు రావడం, వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా ఆ లిస్టులో జరిగి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకి అందుబాటులోకి ఉండడం, ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోకి రావడం, వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్టులు డిస్ప్లే చేసి, ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉంటే కరెక్షన్స్ని సైతం కూడా తీసుకుంటూ ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి వివక్షకు తావివ్వకుండా, ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం, అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ 55 నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నాను, ఆనందపడతా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఇలాంటిది చేయగలుగుతాము, జరగగలుగుతుంది అని చెప్పి ఎవరైనా అంటే నమ్మే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు నమ్మకం కలిగిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటూ అడుగులు వేస్తూ ఉంది. పంట నష్టపోవడమే కాకుండా మొన్నైతే నిన్న మిచాంగ్ తుఫాన్లో నష్టపోయిన పంట నష్టపోతే రంగు మారిన ధాన్యం ఇంతకుముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు. తడిచిన ధాన్యం, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో. అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి. మొన్న మిచాంగ్ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 325,000 టన్నులు ధాన్యం కొనుగోలు కూడా ఇలా రంగు మారిన ఇలా తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది, అన్ని రకాలుగా అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల కాలంలో కలిగించాం. ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ రెండు విపత్తుల వల్ల, అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల, ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతులకు, రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు 1,295 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకు ఎప్పుడు సహాయం అందాలి, రైతన్నకు ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలో
54,55,000 మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది 7,802 కోట్లు ఈ 58 నెలల కాలంలోనే. అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా, కట్టాల్సిన అవసరం రైతులకు రాకుండా లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ. ఇదే కంపారిజన్ గత 5 సంవత్సరాలతో మన ప్రభుత్వానికన్నా ముందు 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అనంటే 30,85,000 మందికి మాత్రమే. అది కూడా 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు, గత చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు. ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే, ప్రతి సంవత్సరం కరువే వస్తూ ఉన్నా కూడా కేవలం 30,00,000 మంది రైతులకు మాత్రమే కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి. ఒక ఈ సంవత్సరమే కాస్త కొద్దో గొప్ప, ఈ సంవత్సరం మాత్రమే కొద్దో గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అదర్వైజ్ వర్షాలు దేవుడి దయ వల్ల బాగా పడతా ఉన్నాయి. ఎప్పుడూ ఒక మండలం కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ఒక మండలం కూడా కరువు మండలం కింద డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి వర్షాలు కురిశాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏకంగా 7,802 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడగలిగాం. ఇవన్నీ వ్యవస్థలోకి ఒక సంపూర్ణమైన మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. రైతు ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ వర్తింపజేసేలా అడుగులు పడతా ఉన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. రైతులకు ఇంతకుముందు అయితే బ్యాంకు లోన్లు కోసం రైతు పోయినప్పుడే, ఆ రైతు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడే, లోన్ క్రాప్ లోన్ తీసుకున్నప్పుడే, ఆ క్రాప్ లోన్ నుంచి ఆ రైతులకు 5% కట్టింగ్ జరిగి తీసుకొని ఆ లోన్ కోసం పోయిన రైతుకు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే పరిస్థితి. అలా లోన్లకు పోలేని రైతులకు కానీ, అలా తెలియని రైతులకు కానీ ఇన్సూరెన్స్ అనేది తెలిసే వచ్చే అవకాశమే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఎన్ని మార్పులు జరిగాయో గమనించమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూస్తా మమేకమైన ప్రతి రైతన్నకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక కొత్త ఒరవడి అన్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మొదలైంది. మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రతి రైతుకు కూడా, రైతన్నకు కూడా 13,500